లావేట్ రమేష్ హిందీ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ 10వ తరగతిలో రోమన్ నెంబర్ 1లో సెకండ్ బిట్ క్రియా విశేషణము ముందు వీడియోలో వినిపించడం జరిగింది. అదేవిధంగా తదుపరి వీడియోలో పరిమాణవాచి క్రియా విశేషణ రీతివాచి క్రియా విశేషణకి బారేమే హం జానేంగే. పరిమాణవాచి క్రియా విశేషణము రీతివాచి క్రియా విశేషణం గురించి మనం అందరం కూడా తెలుసుకుందాం. పరిమాణవాచ క్రియా విశేషణ ద యాడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ, ద యాడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ. క్రియాకి మాత్ర యా పరిమాణ కా బోధ ఆతా హై, మాత్ర యా పరిమాణ క్వాంటిటీకే బారేమే బతాతా హై, అంటే ఒక పరిమాణం గురించి తెలియజేసేది. ఏదైనా ఒక సెంటెన్స్లో క్రియ ముందు పరిమాణంతో కూడుకున్న విశేషణం అయితే అది పరిమాణవాచ క్రియా విశేషణం అని అంటారు. ఉదాహరణకి బౌత్ ఎక్కువ, కమ్మ తక్కువ, పూరా పూర్తిగా, తోడా కొద్దిగా, అధిక ఎక్కువ, ఇటువంటి పదాలు ఎక్కడైతే సెంటెన్స్లో కనిపిస్తాయో ఇవన్నీ కూడా పరిమాణవాచ క్రియా విశేషణం కిందకు వస్తున్నాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ రీతివాచ క్రియా విశేషణ, ద యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. రీతి అంటే పద్ధతి. ఒక పద్ధతిలో ఏదైనా క్రియకి విశేషణము తెలియజేస్తే దాని రీతివాచి క్రియా విశేషణం అంటారు. క్రియాకి కర్ణేయ హోనేకి రీతి కా బోధోతా హై, రీతి మానికి హై పద్ధతి. ఉదాహరణకి లే ధీరే ధీరే నెమ్మది నెమ్మదిగా, జోర్ సే తేజీ సే జల్దీ సా, ధీరే ధీరే నెమ్మది నెమ్మదిగా, రామ్ ధీరే ధీరే చల్తా హై. ఇస్ వాక్యమే క్రియా విశేషణ పేచానియే, ఈ వాక్యంలో క్రియా విశేషణ మీద అడుగుతాడు అప్పుడు ధీరే ధీరే అని మనం రాయాలి. నెక్స్ట్ వన్ హామిద్ నే జోర్ సే బోలా, హామిద్ జోర్ సే బోలా, జోర్ సే మానే క్యా హై గట్టిగా, తేజీ సే ఓడా తేజీ సే దౌడతా హై, గుర్రం చాలా వేగంగా పరిగెత్తుందనేటప్పుడు దౌడతా అనే పదానికి ముందులుగా తేజీస్ అనే పదాన్ని మనం క్రియా విశేషణంగా గుర్తించాలి. జల్దీసే రామ్ జల్దీసే లిఖతా హై, రాముడు చాలా త్వరగా వేగముగా రాస్తున్నాడు కాబట్టి జల్దీసి, ఇటువంటి పదాలన్నీ కూడా క్రియా విశేషణ పదాలు. తదుపరి వీడియోలో మనము ఎగ్జామ్ పరీక్షోపయోగి వ్యాకరణం గురించి మనం అందరం కూడా క్రియా విశేషణాల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్యాల గురించి మనం తెలుసుకుందాం. ధన్యవాదములు.